ఎదురైన చిక్కులు కానివ్వండి, ఇవన్నీ అంటే అవగాహన లేని వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందా, ఒకటి ఏదైనా నేర్చుకున్నారా, ఒక లెసన్ ఆయన ఈ నాలుగేళ్లలో? అక్కడ ఏంటంటే అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అది మూడు రాజధానులు అనేది ఉత్తుత్తి మాట. రాజధాని తరలింపు అన్నది నిజం. ఆ ముక్క చెబితే రాష్ట్రం అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని దాన్ని కవర్ చేసుకుంటూ మూడు రాజధానులు అనే పదం వాడుతున్నాడు. సో కోర్టు ఉంటే రాజధాని అవ్వదు, పోర్టు ఉంటే రాజధాని. అమరావతిని అంగీకరించలేక కూడా ఈ అంశం తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఉంటది. అమరావతిని అంగీకరించలేకపోవడానికి ఒక కోణంలో మనం చెప్పుకునేటువంటి కులపరం ఇది. అది ఒక 30% ఉండొచ్చు. 70% ఏంటంటే స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ అనేటువంటిది అమరావతిని బేస్ చేసుకుంటే ఒక 30-40 ఏళ్ళైనా మొత్తం తెచ్చి అక్కడికి పోసినా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చంద్రబాబు గారు ఇప్పుడు కొత్తగా హామీలు ఇచ్చారు కొన్ని, వీటన్నిటి కారణంగా కనీసం ఒక 50-60 వేలు ఎక్స్ట్రా అవుతుంది, 50-60 వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు రాజధానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ మనం ఏం చేయాలి? కేంద్రాన్ని బూతులు తిట్టాలి. 100,000 కోట్లు ఎందుకు ఇయ్యవు నువ్వు, 200,000 కోట్లు ఎందుకు ఇయ్యవు అని చెప్పి అది సాధ్యం అవుతుందా బేసిక్గా? లేదా సెల్ఫ్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏమని వాడుతున్నారు, అదేదో పదం వాడారు కదా, సెల్ఫ్ ఫైనాన్స్ అనే. మరి సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేస్తాయా రేపొద్దున? సెల్ఫ్ ఫైనాన్స్ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నావు, అపార్ట్మెంట్ ఒకటి కట్టాలంటే 4 అంతస్తు కట్టిన తర్వాత నువ్వు ఎవడన్నా వచ్చి కొనరంటే కొంటాడు, కానీ ముందే నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసేయి, ఆ తర్వాత నేను కట్టుకుంటాను అపార్ట్మెంట్ అంటే ఎవడొస్తాడు? డెవలప్మెంట్కి ఎందుకు ఇచ్చుకుంటారు? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి అవతలోడికి భూమి ఇచ్చి నాకు 4 ప్లాట్